ఈ మూడున్నర ఏళ్లలో దాదాపుగా 4248 మంది లాయర్లను మనం ప్రతి నెల అంటే ఈ 3 సంవత్సరాల పాటు వాళ్ళ వృత్తిని వాళ్ళు చదువు అయిపోయినాక జూనియర్ లాయర్లుగా వాళ్ళు స్థిరపడడం కోసం ప్రభుత్వం అందిస్తూ ఉన్న ఈ తోడ్పాటులు బాగుపడ్డ వాళ్ళు దాదాపుగా 4248 మంది లాయర్లు బాగుపడ్డారు. వీరి కోసం ఇంతవరకు 35 కోట్ల 40 లక్షల రూపాయలు మనం ఖర్చు చేయడం జరిగింది. ఈరోజు ఈ పథకంలో రాష్ట్ర వ్యాప్తంగా 2011 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులు ఈరోజు ఈ పథకంలో ఇంకా కొనసాగుతూ ఉన్నారు. వీళ్లకు ఈరోజు దాదాపుగా కోటి రూపాయల పైన ఈరోజు నేడు వాళ్లకు జమ చేసే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. వీళ్ల మీద ఇంకా ఎక్కువ ఫోకస్ పెరగాలి. ప్రభుత్వం తోడుగా ఉంది అన్న భావన వీళ్లకు రావాలి. ప్రభుత్వానికి కూడా లాయర్లను మనం సపోర్ట్ చేస్తూ ఉన్నాము, ఇది ఒక పద్ధతి ప్రకారం జరగాలి అనే భావన ప్రభుత్వంలో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ పథకంలో కొంచెం మార్పులు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని 6 నెలలకు ఒకసారి సంవత్సరానికి 2 దఫాల్లో ఇచ్చేట్టుగా బెటర్ మానిటరింగ్ దీనివల్ల ఉపయోగపడుతుంది. రెండోది ఒకటేసారి పెద్ద అమౌంట్ లాయర్లకు మనం ఇచ్చినట్టు అయితే వాళ్ళ అవసరాలకు కూడా ఇది వాళ్లకు ఉపయోగపడుతుంది. ప్లస్ ప్రతి నెల కరెక్ట్గా ఈ ఒక నెల అటు ఇటుగా అయ్యే అవకాశాలకు ఇటువంటివన్నీ కూడా పోతాయి అనే ఈ ఆలోచనలు చేసి ఈ మార్పులు చేసి ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు చేస్తా ఉన్నాం. గొప్ప అడుగు మనం వేసినది లాయర్ల సంక్షేమం కోసం వేసినది. 100 కోట్ల రూపాయలతో లాయర్లకు సంబంధించి ఈ కార్పస్ ఫండ్ క్రియేట్ చేయడం, ఇందులో ఇప్పటికే ఈ కోవిడ్ సమయంలో కూడా ఈ కార్పస్ ఫండ్ అవైలబుల్గా ఉన్న నేపథ్యంలో దాదాపుగా 25 కోట్ల రూపాయల మేరకు లాయర్లందరికీ కూడా మంచి కూడా చేయగలిగాం ఈ కార్పస్ ఫండ్తో.